సిఆర్డీ బిల్లు రాష్ట్రంలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ కి వైఎస్ఆర్సీపీ గాజువాక 76వ వార్డు అభ్యర్థి దొడ్డి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. ఇకనైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆమోదయోగ్యం పనులకు చంద్రబాబు అభినందనలు తెలపాలని, మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నం జిల్లా రాజధాని పర్యటించి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గవర్నర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధి చెందాలని చెప్పి, ఉత్తరాంధ్ర జిల్లా వెనుకబడి ఉందని చెప్పి గత 50 ఏళ్ళుగా పాలకులు పరిపాలిస్తూ కూడా ఉత్తరాంధ్రపై వెనుకబడి వేస్తున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎలక్షన్ వచ్చే ముందు మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి అందరూ కూడా అభివృద్ధి చేయాలి, వెనుకబడి ఉందని తప్ప అభివృద్ధికి ఎక్కడ నోచుకునే సందర్భం లేవు. గత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నగరబాటులో ఆయన పల్లె వీధిలో నగరబాటులో పర్యటిస్తున్నప్పుడు ఉత్తరాంధ్రకి న్యాయం చేస్తూ ఉత్తరాంధ్ర జిల్లా యువకులకి ఉద్యోగ ఉపాధి ఆర్థికంగా సోమ చేయాలని ఆలోచనతో ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో హామీలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధి చేయాలని చెప్పి స్పెషల్ క్యాపిటల్ కింద పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ఆంధ్ర తెలంగాణ విడదీసేటప్పుడు కూడా ఎన్నో కంపెనీలు వేశారు, మేధావులు విన్నారు, మేధావులు చెప్పారు విశాఖపట్నం మంచి ఇక్కడ క్యాపిటల్ పెట్టి అసెంబ్లీ పెట్టాలని చెప్పి అనువైన ప్రదేశం చెప్పు. శ్రీకృష్ణ కంపెనీ కూడా విశాఖపట్నంకి ప్రత్యేక వనరులు ఉన్నాయి, సహజ వాయువులు సముద్రం ఉంది, ఎయిర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఉన్నాయి. విశాఖపట్నం ఆల్రెడీ 80% డెవలప్ అయి ఉంది. ఇంకా రిమైనింగ్ 20% సంబంధించి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తే అనువైన ప్రదేశం ఉంటుంది. విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కడా లేని దేశ విదేశీ సంబంధించి దాదాపు 130-140 కులాలకు సంబంధించిన వారు అందరూ ఉన్నారు. అన్ని రకాల హంగులు అర్హత ఉన్నటువంటి విషయం ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధి చేయడంతో పాటు జగన్మోహన్ తీసిన నిర్ణయం చాలా ఆనందకరం ఉంది. ఉత్తరాంధ్ర వెనకబడి ఉందని చెప్పి రాజకీయ నాయకులు చెప్పడం తప్ప గత 50 ఏళ్ళుగా శ్లోకం వస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లా ఎప్పుడోసారి దీన్ని క్యాపిటల్ చేయాలని చెప్పని గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఈ రాష్ట్రం కూడా ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు కూడా అంతా తీసుకెళ్ళి హైదరాబాద్ అభివృద్ధి చేయడం, హైదరాబాద్ ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం చాలా అన్యాయం అయిపోయి అప్పులు పాలైపోయి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో స్పెషల్ క్యాపిటల్ కింద విశాఖపట్నం పెట్టడం, అలాగే మన కర్నూలు ఏమో టెక్నికల్గా అక్కడ క్యాపిటల్ పెట్టాలని చెప్పి, అలాగే అసెంబ్లీ కూడా అమరావతి పెట్టాలని చెప్పి మూడు రాజధానులు చేయాలని చెప్పి ఆలోచనతో చాలా మంచి చక్కనైన అవకాశం. ఎందుకంటే రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రాలో అమరావతి, విశాఖపట్నం, కర్నూలు మూడు జిల్లాలు, మూడు ఏరియాల ప్రాంతాలు అభివృద్ధి చేయడం ఏముందంటే రాష్ట్రం నాలుగు పక్కల అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలందరూ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని ఈ గవర్నర్ గారు ఆమోదించిన ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి గతంలో ఉన్న అన్ని జిల్లాల ప్రాంత ప్రజలు అందరూ ఆశ ప్రకటిస్తున్నారు. దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు కుటీల రాజకీయాలు చేసే గతం నుంచి కూడా ఇంతవరకు కూడా ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో తప్ప పాలకులు చేస్తున్న అభివృద్ధి దాన్ని సాకరించకపోయి తిరిగి దీన్ని ఆటంకాలు చేసి రకరకాల ప్రచారం చేస్తూ దీని రకాలుగా అక్కడ రిజిస్టర్డ్ వ్యాపారం తప్ప ఉపయోగించే అమరావతి ఉపయోగం ఎంతో రైతులు మోసం చేసి, రైతులు దగా చేసి, రైతుల దగ్గర భూములు లాక్కొని రిజిస్టర్డ్ వ్యాపారం తప్ప విశాఖపట్నం ప్రజలకు ఉత్తరాంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఉపయోగం లేదు. ప్రజలంతా ఏంటంటే విశాఖ ఉత్తరాంధ్ర జిల్లా చదువుకొని వెనకబడి విద్య దేశ విదేశాల్లో కూడా కూలీనాడికి వెళ్ళిపోయి విదేశాల్లో కూడా ఇటువంటి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు ఎక్కువ వెళ్ళిపోతారు. కారణం ఇక్కడ ఉండే వాళ్ళకి వనరులు ఉన్నాయి, సంపద లేదు, ఆస్తి లేదు, వాళ్ళు ఉద్యోగం ఇచ్చలేదు. ఆ ఉద్యోగులు ఇస్తానని, సంపదలు ఇస్తానని విశాఖ ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ప్రకటిస్తుంటే దానికి కావాలని చెప్పి గత అసెంబ్లీ తీర్మానం చేసిన సరే పెద్దల సభలో కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది.